నమస్తే, వెల్కమ్ టు న్యూస్. అండ్ నేను మీ వెనెల. మనం ప్రధానంగా నిన్న చూసుకున్నట్టయితే, ఏదైతే ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టారో, అయితే అవిశ్వాస తీర్మానం కాదు, అయితే హైకోర్టులో ప్రధానంగా ఆయన మీద పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఆయన 2018 నుంచి ఎమ్మెల్యేగా కొట్టివేస్తూ హైకోర్టు కూడా సంచలన తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే, ఇక 2018 డిసెంబర్ 12 నుంచి జలకం వెంకట్రావుని ప్రధానంగా ఎమ్మెల్యేగా, కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే, అలాగే నిన్న ఏదైతే ఈ రోజు మోదీద అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారో, ప్రధానంగా ఇండియా కూటమి మోదీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టనుంది. దీనిపై మోదీ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధానంగా మనం ఫస్ట్ పేపర్ చూసుకుందాం. మొదటి పేపర్ ఈనాడు. ఈనాడులో ముంచెత్తింది, కొండపోత వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వేల్పూర్లో గరిష్టంగా 46.3 సెంటీమీటర్ల వర్షపాతం. రాష్ట్ర చరిత్రలో ఇది మూడో అత్యధికం. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కుంభవృష్టి, పొంగిన వాగులు, తెగిన రహదారులతో స్తంభించిన రాకపోకలు, పలు చెరువులకు గండ్లు, లక్షలాది ఎకరాలకు పైగా నష్టం. గత కొన్ని రోజులుగా వర్షం దాటికి ఎక్కడికక్కడ రోడ్లు ఎండిపోతున్నాయి. అలాగే చాలా చోట్ల రోడ్లు తెగిపోయి గ్రామాలకు కూడా, అనేక గ్రామాలకి రాకపోకలు స్తంభించాయి. అలాగే మనం చూసుకున్నట్టయితే చాలా పంట పొలాలు కూడా నీట మునిగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో వర్షం దాటికి వాకులు, వంకులు, చెరువులు పొంగిపోతున్నాయి. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే, వనమ ఎమ్మెల్యే వనమ ఎన్నిక చెల్లదు. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు. తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు వెంకటేశ్వరరావుకి 5 లక్షల రూపాయల జరిమానా. 2018 డిసెంబర్ నుంచి శాసనసభ్యుడిగా జలగం వెంకట్రావేనని స్పష్టీకరణ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. తప్పుడు వివరాలతో వాస్తవాలను దాచి ఎన్నికల అఫిడవిట్ సమర్పించినందుకు శిక్షకు ఆయనకు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. దీంతో పిటిషనర్ జలగం వెంకట్రావు ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది. జలగం వెంకట్రావు 2018 డిసెంబర్ 12 నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా కొనసాగుతారని ప్రకటించింది. మనం చూసుకుంటున్నాం, అయితే ఇంకా అసెంబ్లీ ఎన్నికలకి కేవలం 3 నుంచి 4 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో కోర్టు సంచలన తీర్పిచ్చింది. ప్రధానంగా కోర్టు ఏమంటుందంటే, వనమ వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఏదైతే ఉందో దాంట్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు. అందుకే ఆయన ఆయన్ని ఎమ్మెల్యేగా కొనసాగించడం లేదు. ఎమ్మెల్యేగా వెంటనే తక్షణ ఎమ్మెల్యేగా ఆయన తీసేసి జలగం వెంకట్రావుని ఆ ప్లేస్లో నియమించారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. వనమ వెంకటేశ్వరరావు ఏ పార్టీ నుంచి వచ్చినా ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే మళ్ళీ జలగం వెంకట్రావు తెర మీదకు వచ్చారు. అయితే ఆయన్ని 2018 నుంచి కొనసాగించాలి అంటూ కూడా కోర్టు తీర్పిచ్చింది. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే, శ్రీనివాస్ గౌడ్ కూడా, శ్రీనివాస్ గౌడ్ మీద కూడా మహబూబ్ నగర్ నుంచి పిటిషన్ దాఖలైంది. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కూడా ఆయన కూడా హైకోర్టుని ఆశ్రయించారు. కానీ హైకోర్టు ఉత్తర్వులను, హైకోర్టు ఈ మేరకు విచారిస్తామంటూ కూడా తీర్పిచ్చింది. కానీ ఆయన హైకోర్టు విచారించాల్సిన అవసరం లేదు, ఇది మధ్యంతర పిటిషన్, ఆయన దాఖలు చేశారు. సుప్రీంకోర్టు కూడా వెళ్లారు, కానీ సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. మేము దీంట్లో జోక్యం చేసుకోమంటూ కూడా వ్యాఖ్యానించింది. వరుస సంఘటనలు చూసుకున్నట్టే, ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి షాకుల మీద షాకులు తగులుతుంది. ఇంకా 3 నుంచి 4 నెలల సమయంలో మాత్రమే ఉన్న ఈ టైంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాకుల మీద షాకులు తగులుతుంది. అలాగే మనం నేను చూసినట్టయితే, బీవీ పాటిల్ని కూడా ఇక్కడ దాఖలు చేశారు. అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మనం చూస్తున్న వరుసగా నిన్నొక్క రోజులోనే బీఆర్ఎస్ కి ముగ్గురు ఎమ్మెల్యేలపై కేసు నమోదైంది. ఇక మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నేడు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం. ఇండియా కూటమి భేటీలో నిర్ణయం. మణిపూర్ అంశంపై ప్రధానితో మాట్లాడవచ్చని, పలు అంశాలను లేవనెత్తించనే భావన. మణిపూర్పై పార్లమెంట్లో ప్రధాని మోదీతో ఎలాగైనా మాట్లాడించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న విపక్ష కూటమి ఇండియా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతుంది. తద్వారా ప్రధాని మాట్లాడడంతో పాటు తమకు పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనేది ఆ కూటమి యోచనగా ఉంది. మంగళవారం ఉదయం సమావేశమైన విపక్షాలు ఈ విషయంపై చర్చించాయి. ప్రధానం చూసుకున్నట్టయితే, ఇండియా కూటమి ప్రధాని మోదీ అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఇక ఈ అవిశ్వాస తీర్మానం దేనికి పెడుతున్నారంటే, మణిపూర్ అంశం కేవలం ఆల్రెడీ అమిత్ షా మాట్లాడతాము అని చెప్పారు. కానీ మణిపూర్ అంశం కేవలం ప్రధాని మోదీ మాట్లాడారు అని కూడా, గత కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. గత 3 నుంచి 4 రోజులుగా పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది.
ఖచ్చితంగా ఈ అవిశ్వాస తీర్మానం పెడితే ప్రధాని మోదీయే మాట్లాడతారు. అలాగే కొన్ని ఇవే కాకుండా మణిపూర్ అంశమే కాకుండా మిగతా విషయాల మీద కూడా ప్రధాని మోదీని అడగొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. అయితే మనకు తెలుసు, అంటే ఏదైతే ఇండియా కూటమిలో అతి తక్కువ మంది సభ్యులు ఉన్నారు కానీ అవిశ్వాస తీర్మానం నిలబడదు. అయినా సరే ప్రధాని మోదీని మాట్లాడించాలనే ఒక ఉద్దేశంతో ఇండియా కూటమి మేరకు పెట్టడం జరుగుతుంది. మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే బీసీ విద్యార్థులకు మరోరం ప్రతిష్టాత్మక దేశీయ విద్యా సంస్థల్లో చదివే వారికి పూర్తి రుసుము చెల్లింపు సీఎం కేసీఆర్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి గంగుల. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఐఐటీలు అలాగే ఐఐఎంలు సెంట్రల్ వర్సిటీలు సహా 200కు పైగా మన దేశంలోని విద్యా సంస్థల్లో ప్రవేశపెట్టిన ప్రతిభావంతులైన బీసీ విద్యార్థులకు సంపూర్ణ ఫీజులను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఇంకా ప్రధానంగా మనం చూసుకుంటే బీసీ సంక్షేమ శాఖ గంగుల కమలాకర్ వెల్లడించిన ఏంటంటే, ఇక బీసీ విద్యార్థులకు బాగా ఎవరైతే అత్యధిక మార్కులు సాధించి మెరిట్లు ఉంటారో వారికి ఇక్కడి నుంచి పూర్తి రుసుము ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటూ కూడా ప్రధానంగా వెల్లడించడం జరిగింది. మన న్యూస్ పేపర్ చూసుకుందాం, ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కూడా వనమను పట్టించిన రైతు బంధు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదని హైకోర్టు. సాగు భూమికి ఎమ్మెల్యే రైతు బంధు డబ్బు తీసుకున్నట్లు ఆధారాలు, ఇతర ఆస్తుల వివరాలను ఆఫీసులో వెల్లడించని వనమ. విచారణలో నిర్ధారించిన హైకోర్టు కొత్తగూడెంలో రెండో స్థానంలో నిలిచిన జనం వెంకట్రావే ఎమ్మెల్యే. కానీ 2018 నుంచి ఆయనే ఎమ్మెల్యే అని స్పష్టం చేసిన న్యాయస్థానం తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు వనంకు 5 లక్షల ఫైన్, జలగం వెంకట్రావు కేసు ఖర్చులు సైతం చెల్లించాలని తీర్పు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 2018లో వనమ వెంకటేశ్వరరావు గెలుపొందారు. అయితే జగన్ వెంకట్రావుపై కాకపోతే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసుకున్నందుకు హైకోర్టు తీవ్ర తీర్పిచ్చింది, సంచలన తీర్పిచ్చింది. అయితే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు సెకండ్ ప్లేస్ లో ఉన్న జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా హైకోర్టు పరిగణించాలని, డిసెంబర్ 12 2018 నుంచి జలగం వెంకట్రావునే పరిగణించాలంటూ కూడా వ్యాఖ్యానించింది. అయితే ఈ మేరకు 5 లక్షల రూపాయలు జరిమానా విధించింది వనమకి. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అలాగే జలగం వెంకట్రావు ఏదైతే కోర్టుకి కేసులకి డబ్బులైనాయో ఆ ఖర్చులతో సహా వనమే చెల్లించాలంటూ కూడా వ్యాఖ్యించింది. మనం చూసుకున్నట్టయితే 2018 డిసెంబర్లో బీఆర్ఎస్ అదే ఇతర పార్టీ నుంచి వనమ గెలుపొందారు కానీ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. అయితే బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు కొత్తగూడెం నుంచి. ఈ మేరకు గత కొంతకాలంగా కూడా జలగం వెంకట్రావు బీఆర్ఎస్ కి దూరంగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు వనమ వెంకట్రావు నుంచి తప్పుకొని అలాగే జలగం వెంకట్రావుకి ప్రధానంగా వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ అనే కొనసాగుతారా లేకపోతే ఇతర పార్టీలకు వెళ్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. నెక్స్ట్ న్యూస్ చూసుకుందాం. ఓటర్లకు సర్వం చెప్పాల్సిందే, చిన్న పెద్ద కేసులు ఏమున్నా అభ్యర్థులు వివరాలు వెల్లడించాల్సిందే. పూర్తి అవగాహనతో ఓటు వేసే హక్కు ఓటర్లకు ఉంది, అది ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకం. బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు, హైకోర్టు ఆదేశం సమర్పించిన న్యాయస్థానం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఓటర్లకు సర్వం చెప్పాల్సింది. ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా సరే అఫిడవిట్ లో పూర్తి వివరాలు తెలియాలి, అది అప్పులే లేకపోతే ఏ వివరాలైనా సరే ఓటర్లకు తెలుసుకునే హక్కు ఉంది అని చెప్పి కూడా వివరంగా వ్యాఖ్యానించింది. ఇక బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కేసులో ఈ మేరకు సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మనం చూసుకుంటున్నాం, నిన్న బీఆర్ఎస్ నుంచే 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కూడా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే శ్రీనివాస్ గౌడ్ మీద కూడా పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్ ఆయన కొట్టేయాలంటూ కూడా మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు, కాకపోతే హైకోర్టు తోసిపుచ్చింది. అలాగే ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఇక సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మధ్యలో మేము ఇన్వాల్వ్ కావు, జోక్యం చేసుకోమంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే పేరు చూసి మోసపోరు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియన్ ముజాహిద్దీన్ పేర్లలో కూడా ఇండియా ఉంది. ప్రతిపక్షాలను జనం నమ్మే పరిస్థితి లేదు, ఆ పార్టీలకు దశాదిశ లేదు, చాలా కాలం విపక్ష స్థానంలో ఉండడానికే సిద్ధమయ్యాయి. ఇక ఇండియా కూటమిపై మోదీ వ్యాఖ్యలు మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఇండియా పేరు మీద చాలా కంపెనీలే ఉన్నాయి, ఈస్ట్ ఇండియా పేరు ఈస్ట్ ఇండియా అంటూ కూడా ప్రజల్ని మోసం చేసే కంపెనీలు ఉన్నాయి, ఒక రకంగా దేశద్రోహ ఇండియా పేరుని వాడుకుంటున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ మనం చూసినట్టయితే డ్రామారావు మరో డ్రామా, మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటర్, ఈజ్ ఆఫ్ డూయింగ్ మ్యానుఫ్యాక్చర్ ఈజ్ ఇన్ నన్ అదర్ దెన్ కేటీఆర్ అంటూ నికార్థం అంటూ తెలంగాణ డ్రామారావు మరో డ్రామా అంటూ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సెటర్ వేశారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ పై సెటర్ వేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే టీపీసీసీ అధ్యక్షుడు తెలంగాణకు రాను పెట్టుబడులు వచ్చినట్లు, రేణి ఉద్యోగాలు ఇచ్చినట్లు కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నాడు కూడా
రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా వెలుగులో గట్టి వానొస్తే మురుగుడు. రాష్ట్రంలోని సగానికి పైగా సిటీల్లో ఇదే దుస్థితి. ఎక్కడికక్కడ కాల్వలు కుంటలు కబ్జా. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా వెలుస్తున్న కట్టడాలు అడ్డుకోవాలని సర్కార్ 5 సార్లు ఆఫర్ల రిపోర్ట్ పట్టించుకొని ప్రభుత్వం న్యూయార్క్ డల్లాస్ మోడల్ అభివృద్ధి మాటలకే పరిమితం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే దాదాపు గత కొన్ని రోజుల నుంచి వర్షపాతం కొనసాగుతున్నాయంటే దాదాపు అన్ని ప్రాంతాలు చాలా వరకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగే కొన్ని సిటీల్లో అత్యంత మోకాళ్ళ వరకు కూడా నీళ్లు చేరిన సందర్భాలు ఉన్నాయి. అయితే కేవలం ఇది డల్లాస్ లాంటి సిటీలను ఏర్పాటు చేసే మాటలకే గాని ఎక్కడా కూడా అమలు కావట్లేదు. ఇంతెత్తున నీళ్లు వస్తున్నా పట్టించుకోవడం లేదు అంటూ కూడా వ్యాఖ్యానం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వనమ ఎన్నిక చెల్లదు అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చిన హైకోర్టు అనర్హత వేటు, 5 లక్షల రూపాయల జరిమానా. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావిన ఎన్నిక. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు సంచలన తీర్పు. గత 3 పేపర్లో కూడా ప్రధానంగా ప్రచురితమైన వార్త వనమ ఎన్నిక చెల్లదు. బీఆర్ఎస్ కి గడ్డలమే మొదలైంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా 3 నుంచి 4 నెలల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఈ సమయంలో ఒకరి తర్వాత ఒకరు అంటే ఇక్కడ ఎమ్మెల్యే వనమ అలాగే మంత్రి శ్రీనివాస్ గౌడ్కు అలాగే చూసుకున్నట్టయితే బీవీ పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. మనం చూస్తున్నాం వరుస అఫిడవిట్లో తప్పులు ఉన్నాయంటూ కూడా ప్రధానంగా కేసు నమోదవుతుంది. కానీ దీంట్లో వరమకి 2018 నుంచి కేసు కొనసాగుతూనే ఉంది. మేరకు నిన్న తీర్పు వెలువరించడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ మనం అనుకున్నట్టయితే నేడు రేపు అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ ను కొనసాగిస్తున్నాం. గంటకి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయి, పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఇంకో కొన్ని రోజుల పాటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే వర్షపాతం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఇక్కడ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పేరు మారినంత మాత్రాన తీరు మారదు. ప్రతిపక్షాల ఇండియా కూటమిపై ప్రధాని మోదీ ఫైర్. టెర్రరిస్ట్ సంస్థలు దేశం పేరును వాడుకున్నాయి, పేరు మార్చుకుని ప్రజలను మభ్యపెట్టలేరని వ్యాఖ్య. ఎలాగైనా పిలవండి, మేము మణిపూర్ కన్నీళ్లు తుడుస్తామంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్య. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మోదీ ఏమైనా వ్యాఖ్య చేస్తున్నారంటే పేరు మారినంత మాత్రాన వాళ్ళ తీరు మారదు, వాళ్ళు ప్రతిపక్షం ఎప్పుడు ఇలానే ఉంటాయంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక టెర్రరిస్ట్ కంపెనీలు కూడా సంస్థలు కూడా దేశం పేరును వాడుకున్నాయంటూ ఒక రకంగా ఇండియా కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. అయితే దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ మీరు ఎలా పిలిచినా పర్లేదు, మణిపూర్ కన్నీళ్లు మేము తుడుస్తామంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దీనిపై పూర్తి అనాలిసిస్ ని మనకి అందించడానికి రాజకీయ విశ్లేషకులకు కృష్ణమూర్తి మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి చెప్పండి, ఇక్కడ ఇండియా కుమి అలాగే ఒక పక్కన ఎన్డీఏకి కూడా వార్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈరోజు ఇండియా కుటుంబీ ప్రధానంగా ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ అవిశ్వాస తీర్మానం కేవలం 26 పార్టీలు మాత్రమే ఉన్నాయి. అసలు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెడుతుంది? అలాగే ఒకవేళ అవిశ్వాస తీర్మానం ఈరోజు పెట్టినా సరే అవి గెలుపొందే అవకాశం ఉందంటారా? మణిపూర్ ఘటన ప్రస్తుతం దేశాన్ని ఇటు అదాతున్న పార్లమెంట్ సమావేశాలను కొంత అతలాకుతలం చేస్తున్నాయని చెప్పచ్చు. పార్లమెంట్ సమావేశాలు అంటే మణిపూర్ లో ఏవైతే గత కొంతకాలంగా ఘటన చోటు చేసుకుంటున్నాయో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపైన పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి. జరిగిన ఘటన కారణమేంటి, అసలు ఎందుకు ఈ ఘటన జరుగుతాయి, ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకుంటుంది, ఏం తీసుకుంటుంది, తీసుకుంటే వాటిని వల్ల కలిగిన ఉపయోగం ఏంటి, అక్కడ ప్రజలకు ఎలా భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్న విషయంలో ప్రతిపక్షాలు పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. మొదట్లో 1-2 రోజులు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని కొంత పక్కకు పెట్టినప్పటికీ విపక్షాలు పట్టుపట్టడంతో చర్చ కూడా సిద్ధమని చెప్పేసి హోంమంత్రి అమిత్ షా విపక్ష పార్టీలకు హామీ ఇచ్చారు. మొదట్లో విపక్ష పార్టీలు చర్చించాలి అని చెప్పినటువంటి పార్టీలు ఎప్పుడైతే అమ్మ ప్రకటన చేశారో పార్లమెంటు వేదికగా లోక్సభ వేదిక, అప్పుడు ప్రధానమంత్రియే స్పందించాలి ఈ అంశం మీద. ప్రధానమంత్రియే దీనికి వివరణ ఇవ్వాలి. అమిత్ షా మణిపూర్ ఘటనకు ప్రధానమంత్రియే బాధ్యత, కాబట్టి వివరణ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు పట్టుబడతా ఉన్నారు. దీని విషయంలో పార్లమెంటు గత 4 రోజులుగా స్తంభిస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఒక మెట్టు కూడా దిగకుండా, ఒక మెట్టు దిగినప్పటికీ విపక్షాలు మరొక మెట్టు ఎక్కాయి. దీంతో విపక్షాలను
నిర్లక్ష్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, కేంద్రంలో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ప్రధానమంత్రి మోడీ వ్యవహరిస్తున్నారు అన్న ఉద్దేశంతో విపక్షాలు ఏదైతే మొన్నటి మన ఇండియా అనే నామకరణంతో ఆ ప్రజల్లోకి కూడాయిపోటంగా వెళ్ళాలని నిర్ణయించారు. ఆ పార్టీలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వం అవిశ్వాసం పెట్టాలని నేర్చారు. అవిశ్వాసం పెడితే నెగ్గుతుందా అంటే నెగ్గదు, కానీ ఇక్కడ విపక్షాలు తాము మాట్లాడాలనుకున్న అంశాలను లోక్సభలో ప్రస్తావించేందుకు ఖచ్చితంగా వీలవుతుంది. తాము ప్రభుత్వం మీద ఏం చెప్పాలనుకున్నాం, ప్రభుత్వ పాలన ఏ రకంగా ఉందని ప్రజలు చెప్పారు మన విషయాన్ని అవిశ్వాస తీరుందా వాళ్ళు చెప్పాలనుకున్నా చెప్పగలరు. అది ఆ పార్లమెంట్ నిబంధనల ప్రకారం వాళ్ళకు మాట్లాడే హక్కు ఉంటుంది. ఆ మాట్లాడే సమయంలో అధికార పార్టీ అభ్యంతరం చెప్పకుండా, అంటే అభ్యంతరం చెప్పినప్పటికీ అభ్యంతరం చెప్పంటారు, చెప్పకుండా ఉండాలి కానీ చెప్తూనే ఉంటుంది. కానీ వాళ్ళు పూర్తి వాళ్ళ వెర్షన్ అంటే విపక్ష ఆయా పార్టీల వెర్షన్, మణిపూర్లో ఏం చేయాలి, ఏం చేయాలి జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందింది, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన వైఫల్యం చెంది, ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుండే అనే విషయాల్లో వాళ్ళు చెప్పే అవకాశం. విపక్షాల మొత్తం పూర్తయిన తర్వాత, విపక్ష తరఫున ప్రసంగాలు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ప్రధానమంత్రి మాట్లాడాల్సిన అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మాట్లాడాలి, అది నిబంధన. అంటే ఖచ్చితంగా అంటే మోడీ పెదవడం లేదు మణిపూర్ ఘటన మీద అని భావిస్తున్న విపక్షాలు అవిశ్వాస తీర్మానం అనే అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మోడీతో మాట్లాడించేందుకు ఇది ఒక మంచి అవకాశం, మంచి అస్త్రం అని భావించి అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన అవిశ్వాసంలో మోడీ ప్రభుత్వం పడిపోతుందంటే పడిపోయేది ఏముండదు, విపక్షాలు విజయం సాధిస్తే సాధించవు. కాకపోతే ఇక్కడ వాళ్ళు నైతికంగా కొంత వాళ్ళకు విజయం సాధించినట్టే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు కాబట్టి, మాట్లాడతారు కాబట్టి, మణిపూర్లో ఘటన మీద ఆయన స్పందించే అవకాశం రాయి కాబట్టి అనుకున్నది సాధించాం అని చెప్పేసి విపక్షాలు కొంత సంతృప్తి చెందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ అంతకన్నా మిగతా ఏ విషయాల్లో కూడా ఇక్కడ అంటే ప్రభుత్వం పడిపోయలేదు. ప్రభుత్వం ప్రభుత్వాన్ని మెజార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది మోడీ ప్రభుత్వం. మరోపక్కన చూసుకున్నట్లయితే మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిపై టెర్రరిస్టులు కూడా ఈ పేరుని, ఇండియా పేరుని వాడుకున్నాయంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు, మీరు ఏవైనా అనుకోండి కానీ మేము మణిపూర్ ఘటన కన్నీళ్లు మేమే తుడుస్తామంటూ కూడా వ్యాఖ్యలు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు, అంటే ప్రధానంగా ఇండియా కూటమి మోదీ టెర్రరిస్టులతో అంటే టెర్రరిస్ట్ సంస్థలు కూడా వాడుకున్నాయంటూ వ్యాఖ్యనించారు. దీన్ని మనం ఏమో చూడొచ్చు అంటారు, అంటే రాజకీయంగా వీళ్ళు పేరు పెట్టుకోవడమే ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో ఉంది. ఇండియా అనే పేరు పెట్టొద్దని చెప్పేసి కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపైన కోర్టు విచారణ జరగబోతున్నది, కోర్టు నిర్ణయించాలి. అయితే ప్రాథమికంగా 26 పార్టీలు బెంగళూరులో సమావేశమైనప్పుడు ఆ సమావేశంలో వీళ్ళు ఇండియా అనే తమ కూటమికి 26 పార్టీ కూటమికి ఆ కూటమిని ఇండియా అని నామకరణం చేశారు. గతంలో ఉన్న యూపీఏ స్థానంలో ఇండియా అని నామకరణం చేశారు. ఈ ఇండియా అంటే ఇండియా అనేది భారతదేశం పేరు. మన దేశం ఎక్కడ వెళ్తాము, వేరే కంట్రీ అంటే విచ్ కంట్రీ కమింగ్ అంటే ఇండియా అంటాం మనం. కానీ ఇక్కడ ఇండియా పేరు అనేది పడడం అనేది తప్పు అని చెప్పేసి చాలా వరకు విమర్శలు వస్తూ ఉన్నాయి. దీని మీద అంటే ఇండియా తోటి ఎన్డీఏ అని ఉంటుందని కూడా వస్తూ ఉన్నారు. అంటే ఇండియా అనే గతంలో కూడా ఈస్ట్ ఇండియా వాళ్ళు పేరు పెట్టారు. ఇండియా పేరుతో చాలా మంది చాలా రకాలుగా మోసాలు చేశారని చెప్పేసి ప్రధానమంత్రి నిన్న ఈ ఇండియా అంటే విపక్ష కూటమి యొక్క కూటమి విమర్శించారు. కూటమి పైన విరుచిపడ్డ ఒక రకంగా చెప్పారు. ఇండియన్ బాధిత అనే ఒక ఉగ్రవాద సంస్థ కూడా ఇండియా పేరు పెట్టుకుని దేశం మీద దాడులు తెగబడింది, ప్రజల ప్రాణాలను ఆరించింది, ఉగ్రవాద కార్యక్రమాలు ఇవ్వండి. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోటి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వ్యాపారం కోసం వచ్చి దేశాన్ని ఆక్రమించుకొని వాళ్ళు కొన్నాళ్ళు మా ఇండియాను పాలించారు, భారతదేశాన్ని పాలించారు అని చెప్పి చెప్తారు. అంటే ఇండియా కూటమి ఆ రకమైనటువంటి వీళ్ళకు ఒక లక్ష్యం లేదు, ఏం లేదు, కేవలం అధికారం కోసమే వీళ్ళు వస్తా ఉన్నారు. అధికారమే వీళ్ళ పరమావధి. వీళ్ళకు ఎవరు నేత, ఎవరు నేత, కూటమికి ఎవరు నేత ఇంతవరకు తెలియలేదు. ఎవరు పూర్తిగా దాని ఎంతసారి ఎవరైనా తెలియలేదు, కానీ పేరు మాత్రం పెట్టుకున్నారు అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యానించి అంటే మోడీ వ్యాఖ్యల మీద కూటమి నేతలు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎన్ని చెప్పినా మణిపూర్ ఘటన మీద ఉంటాం. అంటే ప్రస్తుతం ఈ ఇండియా కూటమి అంతా కూడా మణిపూర్ ఘటన పైన ప్రదర్శన పెడతా ఉన్నది. పార్లమెంట్ లో ఈ అంశం
ప్రధానంగా చర్చించాలని చెప్పి పట్టుబడతా ఉన్నది. ఈ నేపథ్యంలో మణిపూర్ ఘటనను పక్కదారి పట్టించే ప్రధానమంత్రి ఈ రకమైన వ్యాఖ్యలు తమ కూటమి చేశారు. అసలు విషయాన్ని మాట్లాడకుండా విపక్ష పార్టీని ఎదురుదాడి చేయడం అని చెప్పేసి పార్టీలు కూడా కొంత విమర్శించారు. ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మోడీ చేసిన విమర్శలు కానీ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఈ రెండింటినీ పక్కకు పెట్టి ప్రస్తుతం మణిపూర్ లో జరుగుతున్నటువంటి దమనకాండ కానీ మారణకాండ కానీ ఇంకేమన్నా హింసాకాండ ఇవన్నీ కూడా తగ్గించేందుకు ఇటు రెండు పార్టీలు రాజకీయ పార్టీ ఇటు ఇండియా కూటమి అటు ఎన్డీఏ కూటమి కొంత దృష్టి పెట్టి అక్కడ సాధారణ పరిస్థితులు తీసుకొచ్చి మామూలు జనజీవనం పైన అంటే సాధారణ జీవనం పైన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా రెండు పార్టీలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నట్టు కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, వార్త కూడా వస్తా ఉన్నాయి, అనేక సంస్థలు చెప్తా ఉన్నాయి. అక్కడ ఉన్న కొంతమందికి కొన్ని తెగలకు AK-47 AK-57 అనే గన్లు కూడా వచ్చాయని, దీని వెనుక ఉగ్రవాద సంస్థలు కొన్ని అంటే విదేశీ శక్తులు విచ్చకర శక్తులు ఇవి మణిపూర్ లో కొంత కొన్ని ఒక వర్గానికి కొన్ని వర్గాలకు అండగా ఉంటున్నాయి తెర వెనుక వాళ్ళు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ కోణం దర్యాప్తు చేస్తుంది. కేంద్రం చేస్తున్న దర్యాప్తుకు విపక్ష పార్టీ కూడా సహకరించాల్సి ఉంది. జరిగిన అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రావణ కష్టాన్ని ఆపాలంటే అందరూ కలవ చేసి అందరూ దాన్ని ఆపేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రజలకు భరోసా కల్పించాల్సి ఉంది. శాంతి భద్రతను కాపాడంలో అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాలు అనుకున్నప్పుడు ఎల్లప్పుడూ ఉండనే ఉంటాయి. ఆ విమర్శలు తాత్కాలికంగా పక్కకు పెట్టి ఇది కేంద్ర ప్రభుత్వం కానీ ఇది విపక్షం కానీ రెండూ కూడా అక్కడ ప్రజలను శాంతింపజేసి అయితే ఈ రోజు ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి అటు కేసీఆర్ గానీ లేకపోతే జగన్ గానీ ఎవరైనా సరే మద్దతు తెలిపే అవకాశం ఉందంటారా ఇండియా కూటమికి? నిన్నటి వరకు మనం పార్లమెంట్ లో జరిగిన అంశాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చెందిన టీఆర్ఎస్ పార్టీ విపక్ష కూటమికి మద్దతు చెప్పే అవకాశాలు కనిపిస్తాయి. మోడీకి వ్యతిరేకంగా పార్లమెంట్ లో వ్యవహరించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. నిన్న కానీ నిన్న విపక్షాలు వాకౌట్ చేసినప్పుడు విపక్షాలు ఆందోళనలో బీఆర్ఎస్ చెందిన ఎంపీలు పాల్గొన్నారు. అయితే మొదట్లో వీళ్ళు కూడా మణిపూర్ ఘటన మీద చర్చ కోసం ఇచ్చింది బీఆర్ఎస్ ఫస్ట్ నోటీస్ వాయిదా తీరువంగా అక్కడ నోటీస్ పార్లమెంట్ లో నోటీస్ ఇచ్చి దీన్ని చర్చించాలని చెప్పి ఫస్ట్ డే కోరింది బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ మీద మేము మా వైఖరి వేరే ఉంది అని అన్నప్పటికీ నిన్న ఏదైతే జరిగిందో నేను పార్లమెంట్ లో చోటు చేసుకున్న ఘటనను పరిశీలిస్తే ఖచ్చితంగా కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ చెందినటువంటి ఎంపీలు బీఆర్ఎస్ ఎన్డీఏ ఇండియా కూటమికి బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపే ఇండియా కూటమి వైపు బీఆర్ఎస్ ఎంపీలు నిలిచే అవకాశాలు కనిపిస్తాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీలు వరకు వాళ్ళ వైఖరి చెప్పలేదు, వాళ్ళు దీంట్లో పాల్గొనక తటస్థంగా ఉంటారు. అంటే ప్రభుత్వానికి మేము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తామని చెప్పట్లేదు, ఎన్డీఏ కూటమికి మద్దతుగా కూడా వాళ్ళు నిలబడట్లేదు, ఇటు ఇండియా కూటమికి కూడా వాళ్ళు మద్దతు చెప్పట్లేదు. ఇండియా కూటమి ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళన కానీ నిరసన ప్రదర్శన కానీ మిగతా అంశాల మీద వాళ్ళ దీంట్లో భాగస్వామ్యం కావట్లేదు. అంటే బీఆర్ఎస్ ఇండియా కూటమి ఒకటి అయింది అన్న విషయం ఇక్కడ స్పష్టంగా తేలిపోతా ఉన్నది. ఎవరన్నా కాదన్నా ఇది ఖచ్చితం. రేపు జరగబోయే అవిశ్వాస తీర్మానంలో కూడా బీఆర్ఎస్ ఇండియా కూటమి వైపు నిలిచి మోడీ ప్రభుత్వ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికే అవకాశం కనిపిస్తాం. మోడీ ప్రభుత్వం మీద ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారో అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ అయితే కృష్ణమూర్తి ప్రధానంగా చూస్తున్నట్టయితే నిన్న హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. బనమ వెంకటేశ్వరరావుని ఎమ్మెల్యే తప్పించి జలగం వెంకట్రావుని 2018 డిసెంబర్ నుంచి కొనసాగింపుగా నిర్ణయించుకుంది. అయితే ఈ మేరకు వనమకి 5 లక్షలు జరిమానా కూడా వేసింది. అసలు ఎందుకు అనర్హ పేటు వేసింది అంటారు? ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఎవరైనా ఎన్నికల బరిలో నిలవాలంటే ఆస్తులు అప్పులతో పాటు వాళ్ళకున్నటువంటి కేసులు
క్రిమినాలిటీస్ ఉన్నాయా, సివిల్ కేసులున్నా, ఏమున్నాయి, అన్నీ కూడా అఫిడవిట్లో స్పష్టం చేయాల్సి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ పోటీ చేసే అభ్యర్థి యొక్క పూర్తి వివరాలు, ఆధార్ కార్డు పూర్తి ఏదైతే మొత్తం వివరాలు వస్తాయని అంటున్నారో ఆ రకంగా ఈయన అఫిడవిట్ చూస్తే దాంట్లో మొత్తం తెలుసుకోవాలి. ఆ రకమైన పారదర్శకంగా ఇవ్వాలి, సెల్ఫ్ డిక్లరేషన్ కాబట్టి దానికి ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఎవరో వచ్చి నిన్ను ఇది చేసేది ఏం లేదు, ఎవరికి వారుగా సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలని చెప్పి ఎన్నికల నిబంధన. ఆ నిబంధనలో అంటే 2014 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు కొన్ని బ్యాంకులకు సంబంధించిన అప్పుల విషయంలో కొన్ని దాచారు, ఇదా కొన్ని ఆస్తుల విషయం తెలియపలేదు, కుటుంబ విషయాలను కొన్ని దాచారు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణ మీద వనమా వెంకటేశ్వరరావు మీద పోటీ చేసినటువంటి జలగం వెంకట్రావు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ జలగం పిటిషన్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత వనమా అవును ఎన్నికల సంఘాన్ని కూడా పక్కదారి పట్టించే విధంగా ఎన్నికల సంఘాన్ని కూడా మోసపూరితంగా చేశారు, మోసపూరిత వ్యవహారంతో ఎన్నికల సంఘాన్ని మోసం చేశారు అని నిర్ధారణకు వచ్చింది. నిర్ధారణకు వచ్చిన వెంటనే దానికి సంబంధించిన ఆదేశాలు అంటే ఆయనను అనర్హత వేయడంతో పాటు ఆయన జరిమానా వేయడము, జగం సంబంధించిన కోర్టు కేసు ఇవ్వాలని ఆదేశించడము 5 సంవత్సరాల కృష్ణమూర్తి ట్రిపుల్ షాక్ నే చెప్పాలి. అలాగే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కానీ అలాగే బివి పాటిల్ కానీ ఏదైతే అఫిడవిట్ తప్పులు దాఖలు చేశారంటూ కూడా పిటిషన్ వేశారు. మంత్రికి అయితే శ్రీనివాస్ గౌడ్కి ఏకంగా ఆయన హైకోర్టు మధ్యంతర పిటిషన్ ఇచ్చారు, కానీ హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోమంటూ కూడా చెప్పింది. ఇంకా ఎన్నికలకి కేవలం 3 నుంచి 4 నెలల సమయంలో ఈ అఫిడవిట్లు దాఖలు చేయడమే కానీ లేకపోతే వీళ్ళ మీద ఏదైతే అఫిడవిట్లో తప్పులు చేశారు అని రావడమే కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇటు వనమకి అలాగే జలగం వెంకట్రావు, మనకి జలగం వెంకట్రావు కూడా పార్టీ కార్యక్రమాలకు కొన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నారు. అయితే వీటన్నిటి పరిణామాల్లో జలగం వెంకట్రావు పార్టీ మారే అవకాశం ఉందా? అలాగే చూసినట్టయితే శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి ఏంటి? ఆయన కూడా మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన పిటిషన్ లో ఎక్కడ కూడా అసలు ఇది తప్పుడు పిటిషన్ అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. తెలుపు మీరు ఏమంటారు? తప్పుడు పిటిషన్లు వేశారనేది ఏదైతే వనమా వెంకటరావు విషయంలో, వనమా వెంకటేశ్వరరావు విషయంలో వచ్చిందో, శ్రీనివాస్ గౌడ్ విషయంలోనూ భవిష్యత్తులో వాస్తవం ఏందనేది తేలే అవకాశం ఉంది. శ్రీనివాస్ గౌడ్ విషయంలో ఏంటంటే ఒక అఫిడవిట్ ఇచ్చారు నామినేషన్ సందర్భం, ఆ తర్వాత అఫిడవిట్ వెనక్కి తీసుకుని మరొక అఫిడవిట్ ను సమర్పించాలని చెప్పేసి ఆయన మీద ఉన్నటువంటి అలిగేషన్. అఫిడవిట్ ఇచ్చిన వెంటనే సంబంధిత అధికారులు దాన్ని అప్లోడ్ చేశారు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో. కొద్ది రోజుల తర్వాత దాన్ని మొదట్లో అప్లోడ్ చేసినటువంటి అఫిడవిట్ ను డిలీట్ చేసి కొత్త అఫిడవిట్ వేశారని చెప్పేసి ఆలోచన దానికి సంబంధించిన. అంటే శ్రీనివాస్ గౌడ్ కావాలని తన ఆస్తుల విషయంలో కానీ, తన అప్పుల విషయంలో కానీ, తన పైన ఉన్న కేసుల విషయంలో కానీ, తన పూర్తి వ్యవహారాలను కావాలని మొదట్లో తప్పుడు. ఆ తర్వాత కొంతమంది రేపొద్దున కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది, లీగల్ గా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, ఎన్నికల కమిషన్ తో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం తెలుసుకున్న తర్వాత మరోసారి అఫిడవిట్ మార్చాలని చెప్పేసి పిలిచారు. దాంట్లో హైకోర్టుకు వెళ్ళారు. అది కూడా ఒక మహబూబ్ నగర్ చెందిన నియోజకవర్గం, ఒక సాధారణ ఓటరు హైకోర్టుకు వెళ్ళారు. ఈ ఈ పిటిషన్ గతంలో హైకోర్టు విచారించి నోటీస్ జారీ చేసి విచారణకు అర్హత ఉంది, విచారిద్దాం అని చెప్పేసి నోటీస్ జారీ చేసినప్పుడు శ్రీనివాస్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ మళ్ళీ సుప్రీంకోర్టు సేమ్ చెప్పింది, హైకోర్టు తెలుసుకొని చెప్పారు. మరోసారి హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు మరోసారి పిటిషన్ వేశారు. తాజాగా శ్రీనివాస పిటిషన్ కోర్టు కొట్టువేయడంతో ఆయన పైన కూడా అఫిడవిట్ లోని అంశాలని అఫిడవిట్ మొదట్లో సమర్పించిన ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ ఏంటి, రెండోసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏంటి అన్న విషయంలో కొంత కోర్టు విచారించి వాస్తవాలు ఏందని తెలిసిన తర్వాత తుది నిర్ణయం అందించే అవకాశం. ఏదేమైనప్పటికీ శ్రీనివాస గౌడ్ వ్యవహారంలో ఇప్పటికప్పుడు ఒక కొత్త ట్విస్ట్ వస్తూనే ఉంటుంది శ్రీనివాస గౌడ్.
గతంలో ఆయన మీద హత్యా యత్నానికి ప్రయత్నం చేశారు, కొంతమంది రెక్కి నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ పిటిషనర్ సంబంధించి పిటిషన్తో పాటు మరికొంతమంది ఇక్కడ పొలిటికల్ లింకులు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నది. గతంలో హత్యాయత్నం మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య చేసేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారు కూడా దాంట్లో ఈ పిటిషనర్ పేరు ఎవరైతే హైకోర్టుకు వెళ్లారో అఫిడవిట్ లో మార్కుల మీద ఆ పిటిషన్ పేరు కూడా దాంట్లో ఉందని చెప్పేసి వస్తా ఉన్నది. మొత్తంగా చూస్తుంటే ఇది రాజకీయ కోణంలో జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రజాప్రతినిధులు తమ ఆస్తులు అప్పుల విషయంలో కానీ కేసుల విషయం కానీ మిగతా అంశాల విషయంలో కానీ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి వాస్తవాలను ప్రతిబింబించే వాస్తవ తప్పు అర్థం పట్టే విధంగా ఉండే చూసుకుంటే ఇవన్నీ కేసులు చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారు కానీ ఇలా ఎక్కువ మటుకు ఎక్కడ కూడా కేసులు ఇంతగానం వచ్చినట్టు లేవు. ఈ మధ్య కాలంలో ఒకరిని చూసి ఒకరు పెరిగిపోతా ఉన్నాయి. అంటే తప్పుడు అఫిడవిట్ ఏమవుతుంది ఇచ్చేదా ఇప్పటి పూర్తి కానీ అని గెలిచిన తర్వాత చూస్తున్నామని ఉన్నారు. కానీ ఇదంతా కొంత తప్పు హైకోర్టులకు అంటే హైకోర్టుకు కోర్టులకు చాలా పనులు ఉన్నాయి. ఈ కేసులో కూడా హైకోర్టుకు వెళ్ళి విచారించే సమయాన్ని మనం బిజెసి చేయడం అనేది కొంత బాధాకరమైన విషయం. ప్రజాప్రతినిధులు ఎవరికి వారుగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఈ ఇబ్బందులు ఉండవు. ఇవన్నీ కూడా అంటే కేసులకు సంబంధించి ఉండవు. ఇంత ప్రచారం జరగదు. చివరి క్షణం వరకు ఏమవుతుంది కోర్టు కేసు ఏమవుతుంది అనేది ప్రజల్లో ఉత్కంఠ ఉండదు. ఆ ప్రజాప్రతినిధులు కొంచెం మనోవేదన గురవుతారు. నా కేసు ఏమవుతుంది, అది వాస్తవమా అవాస్తవమా, కోర్టు ఏం తీర్పు చెప్పబోతున్నది, రేపు ఏం జరగబోతుంది అనే విషయంలో ప్రతి వాయిదాకు వాళ్ళకు ఇబ్బందిగా ఉండే అవకాశం అవన్నీ లేకుండా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ప్రజలకు కూడా ఒక మంచి సందేశం. కృష్ణమూర్తి థ్యాంక్ యూ. ఈరోజు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశనుంది. ఇక ఈ కూటమిలో ప్రధానంగా ఏ పార్టీలు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా మద్దతు తెలుపుతారా అనేది చూడాలి. అయితే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎన్డీఏ కూటమి ఎలా ఎదుర్కోబోతుంది అనేది కూడా ఒక సస్పెన్స్ గా మారింది. ఇది వాళ్ళ న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.